ఎంపీ బండి సంజయ్పై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. చరిత్రలోనే అట్టర్ ఫ్లాప్ ఎంపీగా మిగిలిపోయాడని విమర్శించారు. కరీంనగర్ 37వ డివిజన్ మీసేవ కార్యాలయంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడిన రవిశంకర్ బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. మరోసారి యువతను రెచ్చగొట్టి రాబోయే ఎన్నికల్లో గెలుస్తానని బండి కలలుగంటున్నాడని, కానీ డిపాజిట్ కూడా దక్కదని జోషన్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, వినోద్ కుమార్లపై మాట్లాడితే హీరోనవుతానన్నది బండి ఫీలింగ్ అని, కానీ జీరోగా మిగిలిపోతారని అన్నారు. బండి సంజయ్కి మతి భ్రమించిందన్న రవిశంకర్ ఆయన మెదడు మోకాల్లోకి జారిపోయిందన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాడు ఎంపీగా వినోద్ కుమార్ తెచ్చిన నిధులు, నేడు ఎంపీగా నువ్వు తెచ్చిన నిధులపై బహిరంగ చర్చకు నేను సిద్ధమని, నువ్వు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మరోసారి కేసీఆర్, కేటీఆర్, వినోద్ కుమార్లపై బండి ఇష్టమున్నట్టు మాట్లాడితే నాలుక చీర్తామని వార్నింగ్ ఇచ్చారు. హైకోర్టు విభజన కోసం కొట్లాడినటువంటి నాయకుడు ఎవరు? ఇది కూడా తెలుతలేదా? దద్దమ్మ, బండి సంజయ్. మరి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఆంధ్రాలో కలుపుతారంటే చూసుకుంటున్నారు, కానీ మరి ఈ తెలంగాణలో ఆ మండలాన్ని ఉంచాలనేటువంటి పోరాటం చేసినటువంటి యోధులు ఎవరు? ఇది గుర్తుకుందా దద్దమ్మ, బండి సంజయ్? ఇవాళ కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కొట్లాడింది ఎవరు? ఆ యోధుడు ఎవరు? ఆ వీరుడెవడు? నిజంగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఎంపీ ఎవరు అనేటువంటిది నీకు తెలుసా? నువ్వు కరీంనగర్లోనో తెలంగాణలో ఉన్నవా? అసలు ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళందరికీ తెలుస్తున్నాయి విషయాలు, కానీ నీకు మాత్రం తెలుస్తలేవు. అదే కాకుండా విద్యుత్తు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటుగా విద్యుత్, కాళేశ్వరము, పాలమూరు, రంగారెడ్డి ఈ ప్రాజెక్టులతో పాటుగా విద్యుత్ ప్రాజెక్టులను కూడా వాటి కోసం కొట్లాడినటువంటి ఒక యోధుడు. మరి అటువంటి ఆయనను పట్టుకొని ఇవాళ నువ్వు ఎటుబడితే కట్టు ఏం చేసిండనంటే, నేను ఒక పాంప్లెట్ కూడా పంపుతామా, మొన్ననే ఒక పాంప్లెట్ తయారు చేసాము, ఈ పాంప్లెట్ నీకు పోస్ట్గా పంపిస్తా, చదువుకో జర. నువ్వేమో చదివినావని అంటారు, ఎంఏ చదివిండో, ఏమో పొలిటికల్ సైన్సో ఇరిగేషనో ఏదో చెప్తాడు, నువ్వు నీ చదివిందంటే ఆయన ఏదో చెప్తా ఉంటాడు, మాకు అర్థం కాదు. అయితే ఆ పాంప్లెట్ పంపిస్తా, నీకు పోస్ట్లో పంపించా, చదువుకో.